వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 72 మంది వికలాంగులకు పట్టాలను ఎమ్మెల్యే రాజా, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన విధంగానే వికలాంగులకు స్థలాలు అందజేసిందని, ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉంది, త్వరలోనే వారికి మంజూరు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఖుద్దూస్, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎవరైతే వికలాంగులకి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇప్పిస్తామని, వాళ్ళు దాదాపు 90 అప్లికేషన్లు పెడితే 30 డిస్క్వాలిఫై అయినాయి. అంతకుముందులే వాళ్ళకి బాపట్లలోనూ వివిధ చోట్ల వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఇప్పటి వరకు ఇవ్వలేదో వాళ్ళకి మనం ఇప్పుడు అప్లికేషన్స్ పరిశీలించి పరిణిలో తీసుకొని స్క్రూటినీ చేసి నిజమైన వికలాంగులకి ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళకి ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పరిణిలో తీసుకొని ఎక్కడో చోట వాళ్ళకి ఇల్లు కానీ ఇళ్ల స్థలం కానీ ఇస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం. తెనాలి పట్టణంలో 72 మంది అర్హులైన పేదవాళ్ళకి వికలాంగులను గుర్తించి వారికి శాసనసభ్యులు వారు ఆలపాటి రాజా గారు పట్టాలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పేదల ముఖంలో ఒక ఆనందం, ఒక సంతోషం. ఇన్నేళ్లలో ఎప్పుడూ సాధించి గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మేము సాధించుకోలేంది. ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా మేము ఇది పొందగలిగామని చెప్పేసి వాళ్ళలో ఒక ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివస్ కార్యక్రమాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో నెహ్రూ నికేతన్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి గుణగణాలను, ఆమె పౌరుషాన్ని విద్యార్థుల్లో స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పాటిమండల రామకృష్ణ, జాస్తి సరళ, కళాశాల ప్రిన్సిపల్ శేషగిరిరావు పాల్గొన్నారు. ఉత్తమ విద్యార్థులకు జ్ఞాపికలతో సత్కరించారు. ఏబీవీపీకి చెందిన శ్యామ్, భాను, వెంకటేష్, శ్రీకాంత్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ 1830 జన్మించింది. ఒక రాజకుమార్తెగా ఒక రాజ కుటుంబంలో జన్మించింది ఆవిడ. ఆవిడ జన్మించిన తర్వాత ఆ రోజుల్లో మరి మహిళలకి విద్య చదువు అనేవి కానీ ఏవి కూడాను ఉండేవి కాదు. ఏదో ఇంట్లో పెట్టి అల్లారు ముద్దుగా పెంచేవాళ్ళు. 10 సంవత్సరాలు నిండగానే 10 సంవత్సరాలు కానీ బాల్య వివాహాలు చిన్న వయసులోనే వివాహం చేసేవాళ్ళు. కానీ ఈవిడ చదువు మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి చక్కగా చదువుకుంటూ అన్నిటిలో ఆటపాటల్లో ముందుంటూ నాకు కూడా యుద్ధ విద్య నేర్పించమని తండ్రిని అడగటము, కత్తి సాము ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవటం, విలు విద్యలు నేర్చుకోవటం ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఆవిడ చేస్తుంటాయి. మరి తల్లిదండ్రులు కుటుంబీకులు అందరూ కూడా ఆశ్చర్యపోయేవాడు ఈవిడ యొక్క సామర్థ్యానికి. చదువుతో పాటు నైపుణ్యానికి చాలా ప్రాధాన్యత పెరిగిందని బెంగళూరుకు చెందిన ఐఎంఎల్ సంస్థ అకాడమిక్ డైరెక్టర్ రోనిల్ కార్ల తెలియజేశారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఐఎల్ఎం సంస్థ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు శని ఆదివారాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నభతిని శివకుమార్ మాట్లాడుతూ తమ కళాశాలలో డిగ్రీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఇంకా రామచంద్ర చెప్పినట్టు కాలేజ్ ఐఎల్ఎం కంపెనీతో మనం అకాడమిక్ కూడా షేర్ చేసుకోబోతున్నాం. సో డెఫినెట్గా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాస్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద స్టూడెంట్స్ చాలా ల్యాక్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉంటాం. అలాగే ఎందుకంటే మనది ఆల్రెడీ ఇది ఒక మున్సిపల్ ఏరియా, ఈ కాలేజీ ఈ పరిసరాల్లో చదివే స్టూడెంట్స్ అంతా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంజయ్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంగ్లీష్లో భావ వ్యక్తీకరణకు అత్యంత ప్రాముఖ్యత పెరిగిందని, ఈ క్రమంలో తమ సంస్థ దేశంలో 11 రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. దట్స్ వే వి డివైస్ ది కోర్స్ వే యు హావ్ టు అండర్గో ట్రైనింగ్ ఫర్ 45 డేస్. And in that training, we transform you. I say you're buds, but you blossom, you open up. You learn so much. When you look at yourself in the mirror after 45 days, you're confused. Is it me or somebody else? The change is that drastic.
ఇట్స్ వండర్ఫుల్ సో బేసిక్లీ దిస్ ఇస్ వాట్ వి డు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుండి 2.5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు స్థానిక 11-12 వార్డులో నిర్వహించిన జనచైతన్య యాత్రలో జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ్యులు ఆలపాటితో కలిసి ఆయన వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వీధి వీధికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని వారు కోరారు చేయించుకుంటారా లేకపోతే ఎట్లా పెన్షన్ పెట్టుకోండి చేద్దాము కానీ ఎందుకుంటున్నారు ఇక్కడ మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ వివిధ చోట్ల కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండాలను ఆవిష్కరించారు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జడ్పీటీ సన్నాపతిని జయలక్ష్మి ఎంపీపీ సూర్యదేవ వెంకట్రావు దంతాల కిరణ్ కుమార్ ఎడ్ల శాంతకుమారి పార్టీ నాయకులు ఖుద్దూస్ అశోక్ వర్ధన్ వీరవల్లి మురళి జొన్నాదుల మహేష్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈరోజు జనచైతన్య యాత్రలు ఇంత విజయవంతం అవటానికి ఒక రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క కృషి అయితే మరో పక్క చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి పథకాలు 200 పెన్షన్ 1000 రూపాయలు చేసినందుకు ఈరోజు ప్రజల్లో చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు కాబట్టే మాకు 1000 రూపాయలు పెన్షన్ అందలేదు మాకు ఇల్లు రాలేదు అభివృద్ధికి నోచుకోలేకపోయామని చెప్పేసి పేద ప్రజలు వాపోతూ ఉన్నారు ఇప్పుడైనా దేవుడు దేవాలయం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అందుకే మాకు 1000 రూపాయలు అందుతూ ఉంది అట్లాగే సిమెంట్ రోడ్లు వస్తూ ఉన్నాయి అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీలకు రుణాలు బాగా వస్తున్నాయని చెప్పేసి ప్రజలు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అట్లాగే వారి యొక్క వారికి కావాల్సినటువంటి కొత్త సమస్యలు ఏమున్నాయి అనేది కూడా ఈరోజు శాసనసభ్యులు అడుగుతూ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు మీ సమస్యలు ఏంటి ఇంకా మీకు ఏ విధంగా మీ సేవ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇది ఎంతో అభినందనీయం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పుట్టకే పేదవాడి గురించి ఆలోచించిన పుట్టక పేదవాడి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించిన పుట్టక పేదవాడి యొక్క అభివృద్ధినే కాకుండా సామాజిక మార్పును ప్రయత్నించడానికి నాంది పలికిన పుట్టక ఈ తెలుగుదేశం పార్టీ మీకు ఏం పట్టవు మీకు కేవలం చంద్రబాబు నాయుడిని ఏ రకంగా దిగిపోవాలనేది మీ ఆలోచన అందుకనే ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏం పనిచేసింది ఏ రకంగా పనిచేస్తూ ఉంది ఏ రకమైన విధానంతో వెళ్తూ ఉంది ఏ రకమైన సమస్యల్ని పట్టించుకుంటా ఉంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వీటిని కూడా ఈ రోజున గమనించాలని చెప్పి వీళ్ళు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి జనచైతన్య యాత్రను పెట్టుకున్నాం దీంతోపాటు సంస్థాగతంగా పార్టీ పెద్దలు ఉన్నారు వారు ఈ రాష్ట్రంలో గతంలో జిల్లా ఫస్ట్ వచ్చారు అంతేకాకుండా వినుకొండ నియోజకవర్గం ఫస్ట్ వచ్చింది అదేవిధంగా మళ్ళీ జిల్లా స్థాయిని జిల్లా ప్రథమ స్థాయిని పోకుండా మళ్ళీ జిల్లాలో సభ్యత నమోదు అంటే ఏదో రాసేయటం కాకుండా ప్రజలు వారంతటికి వారు ముందుకు వచ్చి ఈ పార్టీ అంటే మాకు ఇష్టం ఈ పార్టీలో ఉండటం మాకు ఇష్టం అని చెప్పి ముందుకు వచ్చి చేరే విధానాన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నాం క్రమశిక్షణతో
ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రతి రెండేళ్లకు ఒకసారి సభ్యత నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ భారతదేశ రాజకీయ పార్టీల్లో ఇదే పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.